అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా అంతా కూడా ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. నేడు కనీసం అనంతపురం జిల్లా ఈ మాత్రమేనా ఈ కరువులను ఎదుర్కొని నిలబడిందంటే ఆ రోజు అనంత వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఆ తరం నాయకులు వికే ఆదినారాయణ రెడ్డి గారు, సదాశివన్ లాంటి వాళ్ళు, పెద్దలు చాలామంది అనంతపూర్ జిల్లాకు కృష్ణా జలాలు రప్పించడం మినహా మరో మార్గం లేదని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేశారు. వాళ్ళ పోరాటాల ఫలితంగా ఈరోజు అనంతపూర్ జిల్లాకు హంద్రి నీళ్లు దాదాపు 30 TMC పైగా కూడా తెచ్చుకోగలుగుతున్నామంటే ఆ రోజు వారందరూ నిర్వహించిన పోరాటమే. అందుకని అనంత వెంకటరెడ్డి గారు జిల్లా ప్రజలకు చేసినటువంటి సేవలు మరువలేనివి. అందులో ప్రధానమైనటువంటిది హంద్రి నివా జిల్లాకు తీసుకురావడంలో ఆయన కృషి చాలా గొప్పది. అందుకని అనంత వెంకటరెడ్డి గారికి అనంతపురం జిల్లా ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆదర్శనీయమైనటువంటి రాజకీయ జీవితం అనంత వెంకటరెడ్డి గారిది. వారి జీవితం నేటి తరాలకు కూడా ఆదర్శవంతమైనని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తాను. ఆయన కుమారుడు కూడా అనంత వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు అనంతపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడిగా కూడా ఈ జిల్లాకు సేవలు అందిస్తూ ఉన్నారు. వారి మార్గదర్శనంలోనే నడుస్తూ ఉన్నారు. అందరం కలిసి జిల్లా అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంకటరెడ్డి గారు మరి పార్లమెంటేరియన్గాను, మరి కౌన్సిల్ మెంబర్గాను, లెజిస్లేటర్గాను బ్రహ్మాండమైన సర్వీసులు అందించారు. మరి ఈరోజు 19వ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలందరూ కూడా మరి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. మరి ఈ జిల్లాలో అంతా ఇంత అభివృద్ధి జరిగింది అంటే పాత్రం నాయకుడు అనేటువంటి అనంత వెంకటరెడ్డి గారి ఆశీస్సులతోనే ఈ జిల్లా అభివృద్ధి చెందింది. నిగర్వి నిరాడంబరుడు అనేటువంటి అనంత వెంకటరెడ్డి గారి మొహంలో నాకు బాగా పరిచయమైన పెద్ద ఆయన, ఎప్పుడు కూడా ఆయన ముఖంలో చిరునవ్వే కానీ కసురుకున్నటువంటి సందర్భం లేదు. మంచి అటువంటి వ్యక్తికి ఘన నివాళులు అర్పించుకోవడం నిజంగా మా అదృష్టం ఈరోజు. మరి ఇంకా కూడా అనంత వెంకటరామరెడ్డి ఆయన కుమారుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి మరి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. మరి ఆయన కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి సేవలను మరవకుండా మరి ఈయన్ను కూడా ఈయన 4 టర్ములు ఎంపీగాను మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలకు ఒక గుర్తింపుగా ఒక బహుమతిగా ఇవ్వాలని వెంకటరామరెడ్డి గారిని కోరుతూ మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా నివాళులు అర్పించుకుంటూ వర్ధంతులు జయంతులు కూడా చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. రాజకీయాల్లో ఆదర్శప్రాయుడు, చాలామంది రాజకీయవేత్తలకు కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంత వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్న ఒక విషయం ఏమిటంటే డిపిఏపీ డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 జిల్లాల్లో వస్తే ఈ జిల్లాకు డిపిఏపీ ప్రోగ్రామ్ను తీసుకురావడానికి కారకుడయ్యాడు. అంటే ముఖ్యంగా భూమి లేని రైతు కూలీలకు ఉపయోగపడే కరువు పీడిత ప్రాంతాలని నివారించే పథకాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. అదే రూపాంతరం చెంది డోమాగా పిలుస్తున్నాం ఈరోజు. మళ్ళీ మరో రూపాంతరం వచ్చి అది ఉపాధి హామీ పథకంగా కూడా ఉపయోగపడుతుంది. దానికి మొదటిసారి బీజాలు వేసిన ముఖ్యమైన పార్లమెంటేరియన్లలో అనంత వెంకటరెడ్డి గారు ఒకరు. ఈ సందర్భంగా పేదల తరపున ముఖ్యంగా డెవలప్మెంట్ ప్రొఫెషనల్గా ఆయన నేను స్మరించుకుంటూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో వారి ఆలోచనలు ఇంకా కొనసాగాలని, ముఖ్యంగా రైతు ముఖ్యంగా పొల భూమి లేని కూలీలు వీళ్ళకందరికీ కూడా ఉపయోగపడే పథకాలు మరిన్ని జిల్లాకు రావాలని కోరుకుంటూ వారిలో వారి వారసుడిగా అనంత వెంకటరామరెడ్డి అన్న కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాడు. రాబోయే రోజుల్లో వారు మరింత వారి చేతుల మీదుగా అభివృద్ధి చెంది జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మంచి పథకం కాబట్టి ఈసారి పెట్టేస్తాం. స్వర్గీయ అనంత వెంకటరెడ్డి గారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకొని ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా మరి నిబద్ధత నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు అనంత వెంకటరెడ్డి గారు. మరి ఈ జిల్లాలో కరువును పారద్రోలాలంటే మరి కృష్ణా జలాలే శరణ్యం అనేటువంటి ఆలోచనతో మరి హంద్రి నివా
పథకానికి మరి మొదలుపెట్టినటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు. మరి అంతేకాకుండా మరి జిల్లాలోని డిఆర్డీఏ కార్యాలయంను రప్పించడానికి కృషి చేసినటువంటి వ్యక్తులు అనంత వెంకటరెడ్డి గారు. మరి ఈరోజు దౌర్భాగ్యం ఏమంటే మరి హంద్రి నీవా పథకాన్ని మరి అంత పెద్ద మనిషి చేసినటువంటి కృషిని దృష్టిలో ఉంచుకొని మరి అనంత వెంకటరెడ్డి హంద్రి నీవా సుజల స్రవంతి అనే పేరు పెడితే మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆ పేరు తొలగించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. మరి ఖచ్చితంగా రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆయన సేవలను గుర్తించుకొని ఆయన్ను గౌరవించే విధంగా మరోసారి ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విధంగా మేము కృషి చేస్తామని ఒత్తిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన వారసుడుగా అనంత వెంకటరామరెడ్డి గారికి కూడా ఈ జిల్లా ప్రజానీకం చేదోడు వాదోడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పెద్దలు శ్రీ అనంత వెంకటరెడ్డి గారి 19వ వర్ధం సందర్భంగా అనంతపురం జిల్లాలోనే ఒక పండగ వాతావరణం నెలకొన్నట్టుగా ఈరోజు ఇక్కడ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఒక సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్దలు ఆయన గతంలో శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఉండి ఈ జిల్లాను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి. ఆ రోజుల్లో మేము పుట్టినాము ఇంకా కాబట్టి అటువంటి వ్యక్తిని జీవితాంతం ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోకూడదని చెప్పేసి కోరుకుంటూ క్రీస్తు అనంత వెంకరెడ్డి గారికి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటున్నాను. కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలు కూడా నడిపినవాడు. అతను పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా కూడా రాజకీయాల్లో నీతి నిజాయితీతో నడపాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో ఈ ప్రాంతం కానీ ఈ ప్రజలంతా కూడా అభివృద్ధికి కూడా దోహదపడాలని చెప్పేసి కూడా నిరంతరం కూడా పాటుపడిన మహానుభావుడు. అంతేకాదు నిత్యము కరువు వాత పడుతున్న రాయలసీమ జిల్లాలు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా శాశ్వతమైన ప్రాతిపదికంగా కూడా ఈ కరువును పారదోలాలంటే కృష్ణా జలాలు మళ్లింపే సరైనమని చెప్పేసి ఆనాడు పోరాటాలు చేసిన ముఖ్యుల్లో అతను కూడా ఒకరు అని చెప్పి ప్రముఖ భాగంలో కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఈ జిల్లాకు కృష్ణా జలాలు రావాలని చెప్పేసి అవి కూడా రావాలని చెప్పి పోరాటాలు చేసిన దాంట్లో ముందుండేదే కాకుండా అందుకోసమే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రి నీవా దాదాపుగా కూడా పూర్తయ్యే సమయంలో ఉన్నప్పుడే ఈ హంద్రి నీవాకు అనంత వెంకటరెడ్డి హంద్రి నీవా కూడా నామకరణం కూడా చేశాడు. ఆ పేరుని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసేసినా అంతకంటే కూడా ఈ జిల్లా ప్రజలకు కానీ ఈ రాయలసీమ ప్రజలకు బాధాకరం ఏమంటే ఆ రోజు పోరాటం చేసింది. అందుకోసం ఆ పోరాటాలకు అనుగుణంగా కూడా ఒక లక్ష్యంతో ఈ రాయలసీమలోనే సాగునీరు తాగునీరు అందించాలని చెప్పేసి మరి ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాలో భూగర్భ జలాలు లేని జిల్లాలో సాగునీరు అందించినప్పుడే భూగర్భ జలాలు అవుతాయి. ఎక్కువ భూమి ఉన్న ఈ జిల్లాలో కూడా ఎక్కడా లేని విధంగా 600,000 ఎకరాల్లో అందరినీ వస్తే 3.5 లక్షల ఎకరాలకి 422 చెరువులకు ఆ రోజు జీవో ఇచ్చి ఆ లక్ష్యంతో చేయబడింది. ఆ లక్ష్యాన్ని కూడా నీరు గార్చింది. ఈరోజు 7 సంవత్సరాల నుంచి 2012 నుంచి నీళ్ళు వస్తున్నా పేరును మాత్రమే కాదు అనంతమంటే అందరినీవా ఆ లక్ష్యాన్ని నీరు గార్చిన ప్రభుత్వం ఏదేమైనా డాక్టర్ దానివైనా ఆ రోజు రాజశేఖర గారు ఏదైతే తలంచాడో ఆ లక్ష్యాన్ని కూడా నెరవేర్చడానికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఈ జిల్లాకు మా రోజు ఏ లక్ష్యంతో ఇచ్చినాడో 3.5 లక్షల ఎకరాలకు చెరువులకు నీరు ఇచ్చేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కానీ నాయకులుగా ఈ జిల్లా ప్రజలకు అందిస్తామని చెప్పేసి కూడా మేము కూడా చెప్తున్నాం. ఈ సందర్భంగా మేము చేసుకుంటున్నాం. ఆ స్ఫూర్తితోనే పోరాట స్ఫూర్తితోనే దాన్ని తీసుకొని కూడా వస్తాం కూడా.